గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాద్విక టాక్స్. ఈరోజు మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అండ్ ఇందులో 4 eggs ఉంటాయి కదా, ఓన్లీ వైట్ తీసుకొని, ఎగ్ వైట్ దీన్ని మనం బీట్ చేసుకోవాలి. అండ్ ఎగ్ బీటర్స్ ఉన్నాయి కదా మన దగ్గర, వాటితో బీట్ చేసుకుంటే మనకి ఇది ఫోమ్ లాగా రావాలి. సో ఒక 5 minutes దాకా కంటిన్యూస్గా బీట్ చేసుకుంటే మనకి ఫోమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, కంటిన్యూస్గా బీట్ చేస్తుంటే మనకి ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది ఎగ్ వైట్స్తో. అండ్ ఇక్కడ నేను ఎగ్వి బీటర్ ఉంటుంది కదా అవి చేంజ్ చేశాను అండ్ ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. సో ఇక్కడ చెప్తున్నాను బీటర్వి చేంజ్ చేశానని. అండ్ ఇక్కడ మనం 1 cup షుగర్ పౌడర్ని తీసుకొని ఎగ్ వైట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ షుగర్ తీసుకున్నట్టయితే 1/2 cup అయితే సరిపోతుంది, పౌడర్ కాబట్టి 1 cup వేసుకోవాలి. అండ్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పౌడర్ అంతా వేసుకొని బీట్ చేసుకోండి. ఎగ్ వైట్లో 4 eggs 1 cup షుగర్ అనేది పడుతుంది. అండ్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ వైట్స్ తీసుకున్న తర్వాత యెల్లో యోక్ ఉంటుంది కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 minutes దాకా బీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో 1/4 cup వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు కావాలనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1/4 cup. అండ్ ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను 1/2 tablespoon. మీకు ఏ ఫ్లేవర్ ఎసెన్స్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute దాకా బీట్ చేసుకోవాలి. అండ్ ఇలా కంటిన్యూస్గా బీట్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ అయిపోయింది కదా, మనం దీన్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న జెల్లెడ్ తీసుకొని అందులో 1 cup మైదా యాడ్ చేసుకొని జల్లించుకోండి. అప్పుడు ఎలాంటి ఉండలు కట్టకుండా ఉంటుంది, లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 tablespoons కోకో పౌడర్ అండ్ 1/2 tablespoon బేకింగ్ సోడా, 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకోండి. మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అనేది యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ వేరే ఏ మెథడ్లోనూ మిక్స్ చేసుకోకూడదు. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, మనకి ఇది థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మిక్స్ చేసుకున్న తర్వాత. చూసారు కదా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1/4 cup మిల్క్ పడుతుంది, 1/4 cup మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మరీ లూజ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఒకటేసారి వేసేసుకోకుండా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి మనం బ్యాటర్ని. అండ్ చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అండ్ మీరు ప్లాస్టిక్వి వేరేవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకొని ఆయిల్ ప్రెషర్ ఉంటుంది కదా ఆయిల్ అప్లై చేస్తున్నాను మొత్తం. అండ్ నెక్స్ట్ ఇందులో మైదా వేసుకొని మొత్తం పట్టించండి, ఎక్సెస్ ఉన్న మైదాను తీసేసుకోండి. సో కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద వేసుకోండి బటర్ పేపర్ని, నా దగ్గర లేదు. సో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మైదాని. అండ్ ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఆ కుక్కర్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం బ్యాటర్ని మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోండి ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా. అండ్ ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టేసుకుందాము. సో విజిల్ అనేది పెట్టకండి, నార్మల్గా మూత పెట్టుకోండి.
అండ్ ఇక్కడ నేను ఒక ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్ అది పెట్టుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ దాకా హీట్ చేయాలి హై ఫ్లేమ్ మీద. అండ్ ఇప్పుడు దానిపైన మనం కుక్కర్ అనేది ప్లేస్ చేస్తాము. అండ్ దీన్ని ఒక 30 to 40 మినిట్స్ దాకా దాని మీద వదిలేయాలి. సో ఇది ప్రిపేర్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. అండ్ ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అమూల్ది. మనకి ఇది కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. సో ఇది మనం చిన్న చిన్న పీసెస్ కింద తురుముకోవాలి. మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీద వేసుకుంటాం కదా ఇలా ఉంటుంది కదా క్యారెట్ తురిమేది. సో దాంతో తీసుకొని అన్న తురుముకోవచ్చు లేకపోతే నైఫ్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేమైతే క్యారెట్ తురిమేది ఉంటుంది కదా దాంతో తురుముకుంటున్నాము. మీకు మరీ అంత చిన్నగా వద్దనుకుంటే మీరు నైఫ్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం తురుముకున్న తర్వాత షుగర్ సిరప్ పెట్టుకోవాలి ఒక బౌల్లో. నేను 1/4 కప్ షుగర్ యాడ్ చేశాను. అండ్ ఆ షుగర్ మొత్తం మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి బాయిల్ అవ్వాలి. చూసారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ మీరు ఇందులో ఎలాంటి ఫ్రూట్ ఎసెన్స్ ఉంటుంది కదా పైనాపిల్ లేకపోతే స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఇలాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే నేను రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాను మీరు నార్మల్గా కూడా వదిలేయచ్చు. అండ్ ఇక్కడ 40 మినిట్స్ తర్వాత కేక్ని చూద్దాము. ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా అది పెట్టి గుజ్జు చూడండి. ప్లెయిన్గా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఒకవేళ మీకు అంటుకొని వస్తే ఇంకొంచెం సేపు స్టవ్ మీద అనేది ఉంచుకోండి. సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే కంపల్సరీ చేస్తే పర్ఫెక్ట్గా మీకు 40 మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కూల్ అయిన తర్వాతే మనం కేక్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత కేక్ని రిమూవ్ చేస్తున్నాను కుక్కర్లో నుంచి. కూల్ అయిన తర్వాతనే తీయాలి హాట్లో ఉన్నప్పుడు తీయకూడదు. చూసారు కదా. సో అలా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కిందకి. సో చూసారు కదా పర్ఫెక్ట్గా కేక్ అనేది చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. అండ్ చూసారు కదా పైన ఎంత థిక్ లేయర్గా కనిపిస్తుందో చాక్లెట్. అండ్ చాలా స్పాంజీగా కూడా ఉంది. అండ్ మీరు ఉట్టి ఇలా కూడా చేసుకోవచ్చు కేక్ని. అండ్ ఇప్పుడు ఈ కేక్ని మనం 3 లేయర్స్ కింద కట్ చేసుకుందాము. సో ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా ఇలాంటి నైఫ్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే థ్రెడ్తో కూడా కట్ చేసుకోవచ్చు 3 లేయర్స్ కింద. కానీ ఇక్కడ నైఫ్ ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నాను 3 లేయర్స్ కింద. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే 2 లేయర్సే కట్ చేయండి 3rd లేయర్కి వెళ్ళకండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఒక లేయర్ అనేది వచ్చేసింది మనకి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఒక 2nd లేయర్ కింద కట్ చేసుకోవాలి. సో 1st లేయర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2nd లేయర్ కట్ చేసుకుంటున్నాము. ఒకవేళ 2nd లేయర్ విరిగిపోతుంది అని భయం వేసినా పర్లేదండి 2nd లేయర్ విరిగిపోయినా మనం అతికించుకోవచ్చు. అండ్ నాకైతే ఇక్కడ 2nd లేయర్ అనేది విరిగిపోయింది. 1st టాప్ లేయర్ బాటమ్ లేయర్ వస్తే మెయిన్గా అదైతే ఇంపార్టెంట్. మిడిల్ లేయర్ మనం అతికించేసుకోవచ్చు ఒకవేళ కేక్ విరిగిపోయినా ఏం కాదు. ఇప్పుడు నేను దీన్ని ఎలా అతికిస్తానో కూడా మీకు చూపిస్తాను. సో 1st లేయర్ బాటమ్ లేయర్ టాప్ లేయర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ నేను కేక్ ట్రే తీసుకున్నాను. అండ్ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఎక్కడైతే కొనుక్కున్నా ఒకసారి వీడియో చూడండి. అండ్ ఇక్కడ కార్డ్బోర్డ్ది ఒక సర్కిల్ షీట్ తీసుకొని దానికి గోల్డ్ కలర్ ర్యాప్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దానిపైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి మనం డౌన్ లేయర్ ఉంటుంది కదా కేక్లో ఒక లేయర్ దీనిపైన పెట్టండి. సో కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తే. సో ఇప్పుడు మనం ఇందులో షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాము. మరీ ఎక్కువగా పోసుకోకుండా మరీ తక్కువగా పోసుకోకూడదు. సో మీడియంగా పోసుకోవాలి షుగర్ సిరప్ అనేది దానిపైన అప్లై చేసుకునేటప్పుడు. ఒకవేళ తక్కువ అప్లై చేసుకుంటే డ్రైగా ఉంటుంది ఎక్కువ అప్లై చేసుకుంటే చాలా లూజ్గా ఉంటుంది ఎక్కువ సిరప్ అనే టచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను కేక్ మొత్తం. అండ్ ఈ విప్పింగ్ క్రీమ్ది నేను బటర్తో చేశాను.
సో ఈ ప్రాసెస్ అనేది కూడా నేను ఇంకొక వీడియోలో సపరేట్గా పెడతాను, ఇందులో అయితే యాడ్ చేయట్లేదు. సో మీకు దాన్ని నేను సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, బటర్తో ఎలా విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలని చెప్పి. ఇన్స్టెంట్గా విప్పింగ్ క్రీమ్ బాటిల్స్ ఇంటి దగ్గర దొరకట్లేదు, ఎవరు అంటే చాలా కష్టంగా ఉంది. సో నేను ఇలా బటర్తో చేశాను. సో విప్పింగ్ క్రీమ్తో కూడా ఒకసారి చూపిస్తాను నాకు అవైలబుల్గా ఉన్నప్పుడు. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు విప్పింగ్ వీడియో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను విప్పింగ్ క్రీమ్ది. అండ్ ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా షుగర్ సిరప్ అనేది అప్లై చేశాను. అండ్ చూసారు కదా కేక్ సెకండ్ లేయర్ ఎలా పెట్టాను అని చెప్పి. విరిగిపోయినా కానీ అతికించేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. విరిగిపోయిన మిడిల్ లేయర్ ఫస్ట్ది, బాటమ్ది అయితే ఈజీ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ప్రతి లేయర్కి చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సో బటర్ కదా ఎల్లో కలర్లో ఉంటుంది, సో మీకు అది లైట్ ఎల్లో కలర్లో అనిపిస్తూ ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ అయితే వైట్ కలర్లో ఉంటుంది. సో ఇలా కేక్ మొత్తం అప్లై చేసుకొని లేయర్ లేయర్ కింద అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టాప్ లేయర్ పెట్టాను. మీరు దీనిపైన కూడా మీరు కావాలనుకుంటే టాప్ లేయర్ది పైన ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని అప్లై చేసుకోవచ్చు, ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు క్రీమ్ అనేది. సో చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటే మన కేక్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ చూసారు కదా మొత్తం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసాను. అండ్ చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఇప్పుడు నేను దానిపైన ఇందాక తురిమి పెట్టుకున్నాను కదా డార్క్ చాక్లెట్, దాన్ని అప్లై చేస్తున్నాను. నేను పెద్ద కేక్ ఎక్స్పర్ట్ ఏం కాదు కదా, సో నాకు వచ్చినంతలో నేనైతే మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా టాప్ ఇంకా కేక్ మొత్తం ఇలా చాక్లెట్ అప్లై చేసుకోండి. నేను చూసారు కదా చాక్లెట్ అనేది నేను మొత్తం అప్లై చేసుకున్నాను తురుముకొని. అండ్ ఇప్పుడు మనం దీని మీద పైపింగ్ బ్యాగ్తో డిజైన్స్ వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ప్లెయిన్గా కూడా వదిలేసుకోవచ్చు. అండ్ నేను ఎక్సెస్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా దాని పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఇలా డిజైన్ వేసుకున్నాను. అండ్ దీనిపైన చెర్రీస్ పెట్టుకుంటున్నాను. మీరు వేరే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, జెమ్స్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, చాక్లెట్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చెర్రీస్ యాడ్ చేస్తున్నాను. అండ్ డార్క్ చాక్లెట్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటున్నాను నేను. అండ్ చూసారు కదా ఫైనల్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారు కదా నేను ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అని చెప్పి. అండ్ మీరు నైఫ్తో కట్ చేసుకొని నైఫ్తో తీసేసుకోవచ్చు ఈజీగా. అండ్ చూసారు కదా ఎంత మాయిస్ట్గా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి. అండ్ ఎవరిదన్నా బర్త్డేస్ ఉంటే మీరే ఇంట్లో చేసి పెట్టండి, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలా ఈజీ కూడా. అండ్ విప్పింగ్ క్రీమ్ది కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలని చెప్పి. సో కేక్ మీరు ఇంట్లో కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకేమన్నా కేక్ ఇంకా వెరైటీ ఆఫ్ కేక్స్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటిని కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.